మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో హుదూద్ను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా 100 కోట్ల వరకు ఎన్టీఆర్ ట్రస్టులోకి లాగారన్నారు. తుఫాను బాధితులకు పంచకుండా పెద్దబాబు, చిన్నబాబు ఈ మొత్తం సొమ్మును ఒక్కేసారిని ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట తండ్రి కొడుకుల అసాంఘిక కార్యకలాపాల మీద పూర్తిస్థాయి విచారణ కోరుతున్నారన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజం తెలుసుకోరని అన్నారు విజయసాయిరెడ్డి. త్యాగాలు మీవి, భోగాలు వారివి. 4 దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులు, కార్యకర్తలు నిలదీయండి, మీరిచ్చిన విరాళాలు ఎటుపోయాయని అడగండి అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ను లాక్కున్నారని ఆరోపించారు, సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారని, తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లు లాగి కోట్లు మింగేశారన్నారు. ఏ లోకల్లో ఉన్నారో గాని ఎన్టీఆర్ గారు మీ అల్లుడు అరాచకాల మీద ఇక కొరడా తీయండి అన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.